విద్యావేత్త అయిన మీరు రాజకీయాలకు ఎలా వచ్చారు అసలు? హైదరాబాద్ తర్వాత వరంగల్ అని చెప్పుకోవడమే తప్ప అభివృద్ధికి ఆమర్ దూరంలో ఉంది। ఈ ట్రై సిటీస్ లో దాదాపుగా ఒక 75000 మంది పిల్లలకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇచ్చారు। మరి రాజకీయాలకు వచ్చారు, రాజకీయాలు వంటబట్టాయ? ఓటర్ని కొద్ది భయభ్రాంతులను చేసి గెలవడం జరిగింది। సంబంధం లేని ఒక కారణం చూపెట్టి నామినేషన్ రిజెక్ట్ చేశారు। బంతిని గోడ కొట్టాలని చూస్తే అది అంత రివర్స్ గా వస్తుంది। వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమందికి యువతకు వచ్చాయి? అక్కడ ఎమ్మెల్యే 100% వైఫల్యం చెందారు। కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ తూర్పు నియోజకవర్గంలో కొదవలేదు। ట్రిపుల్ తలాక్ పథకం తీసుకొచ్చిన తర్వాత ముస్లిం మహిళలందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు। సామాన్యుడు 500-600 రూపాయలు కూలికి పని చేసుకొని వస్తే దానిలో సగ భాగం మధ్యానికి ఖర్చు పెట్టే పరిస్థితి కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి। కవితని ఇన్వాల్వ్ చేశారు, లిక్కర్ స్కామ్ లో ఇరికిచ్చారు, 150-200 కోట్ల స్కామ్ ని క్రియేట్ చేసుకొని ఈ లిక్కర్ దందా చేశారు, అది బయటకు వచ్చింది। పెట్రోల్ ద్వారా మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది। ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసే నాయకులు ఎవరైతే గల్లీలలో ఉంటారో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి దళిత బంధు ఇస్తున్నారు। ఆల్రెడీ ఒక ఆరు జైల్లో ఉన్నారు, ఇంక ఇద్దరు ఆరు పనికి రాకుండా పోయారని కూడా ఒక వర్షన్ వినిపిస్తుంది। తన ఉద్యమానికి పనికొస్తాడు ఉద్యమ నాయకుడు, ఈ పరిపాలన మాత్రం రాలేడు, పరిపాలన చేయలేడు, సీఎంకి అన్ఫిట్। మనం చెప్పులు మార్చినట్టు పార్టీలు మార్చినా ఈ తోక పార్టీలన్నీ కేసీఆర్ కి అమ్ముడు పోయాయి। ఖచ్చితంగా మేము 100 సీట్లు గెలుస్తాం।